ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ గారిని మా సంతృప్తిని మాత్రమే పరంగా మేము చర్చలు జరిపిన రోజు వ్యక్తం చేశాం ఎందుకు వ్యక్తం చేశాం ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు మరి సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా నువ్వు ఎన్నికల పొత్తులో టీడీపీ తోటి మొత్తం సీట్లు తీసుకున్న కాడ మూడు సీట్లు ఎస్సీలే రిజర్వేషన్ తీసుకున్నాడు మూడు సీట్లలో కనీసం ఒకటన్నా మాదిగలకి ఇవ్వమని మేము కోరాం తూర్పు గోదావరిలో రెండు నియోజకవర్గాలు మా సోదర వర్గానికి ఇచ్చాడు కనీసం కడపలో మేము మెజారిటీ ఉన్నాం రైల్వే కోడూరు కడపలో ఆ రెండు చోట్ల ఒకటన్నా మేమన్నాం తూర్పు గోదావరిలో రెండు అడిగితే ఉమ్మడి తూర్పు గోదావరిలో రెండు అడిగితే రెండిట్లో ఒకటన్నా మాకు ఇవ్వమన్నాం ఒకవేళ ఇక్కడ ఇయ్యలేని పరిస్థితుల్లో మీకు ఏదైనా అనుకుంటే రైల్వే కోడూరు మాదిగల జనాభా ఉన్నది అంతకుముందు మాదిగల ఎమ్మెల్యేలు గెలిచిండ్రు మంత్రులు కూడా అయినరు అక్కడ అవకాశం ఇవ్వమన్నాం మరి ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు ఎవరికి పెద్ద పెట్టేసినట్టు మూడు స్థానాలు ఎస్సీలే కోడితే మూడులో మాలలకు ఇచ్చిండు అప్పుడే మా అసంతృప్తిని వ్యక్తం చేశాం కనీసం కలదామంటే అపాయింట్మెంట్ ఇవ్వలే ఆ రోజుల్లో అదే సమయంలో మంత్రివర్గం ఉన్నది నువ్వు మంత్రివర్గంలో ముగ్గురిని తీసుకున్నావు నీతో పాటు ముగ్గురు మంత్రులేండ్రు జనసేన తరఫున జనసేన అంటే అందరి పార్టీ లేకపోతే ఒకటి రెండు కులాల పార్టీ అందరి పార్టీ ఒక రెండు కులాల పార్టీ ఏ సరే సోదరులు తెనాల నుంచి గెలిచిన మనోహర్ గారు నిన్ను నమ్ముకున్నాడు నేను దాన్ని వ్యక్తం చేయాలి సరే పార్టీని నడుపుతున్నావు కాబట్టి మిమ్మల్ని నువ్వు ఒక శాఖకు వచ్చేసావు మూడో తీసుకున్నప్పుడు నువ్వు ఎవరికి ఇవ్వాలి ఓ బీసీ కన్ను ఇవ్వాలి ఒక ఎస్సీ కన్ను ఇవ్వాలి ఒక ఎస్టీ కన్ను ఇవ్వాలా కదా జనసేన అంటే కమ్మకాపలే ఓట్లేలే అందరూ ఓట్లేశారు